బాలయ్యకు మత్తు దిగిందా? గత ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన బాలయ్య సినిమా డివైడ్ టాక్ నే ఎదుర్కొంది. జయసింహ అనే ఆ సినిమా అలా నెగటివ్ టాక్ ని ఎదుర్కొన్నా సంక్రాంతి మూడ్లో పర్వాలేదనిపించుకునే కలెక్షన్లని సంపాదించుకుంది. సగటు ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవడంలో మాత్రం ఆ సినిమా ఫెయిల్ అయింది. విశేషం ఏమిటంటే జయసింహ స్థాయి వసూళ్లను కూడా ఎన్టీఆర్ అందుకోకపోవడం. జయసింహతో పోలిస్తే ఎన్టీఆర్ కథానాయకుడు చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా. అలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఈ సినిమాకు ఎదురు దెబ్బగా మారినట్టుగా ఉంది. తొలి రోజు తొలి షో పూర్తయ్యాక మరీ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏమీ రాలేదు, పర్వాలేదు అని అనిపించుకుంది. రివ్యూయర్లు కూడా కొన్ని ఆకట్టుకునే అంశాలున్నాయని అన్నారు. అంతటా పాజిటివ్ రేటింగ్లే వచ్చాయి. అయినా ఎన్టీఆర్ కథానాయకుడు ఫెయిల్యూర్గా డిజాస్టర్గా నిలిచింది అంటే ఎక్కడ తేడా కొట్టింది అనేది ఒక మిస్టరీనే. ప్రత్యేకించి బాలయ్య అహంభావంతో చేసిన వ్యాఖ్యలు కథానాయకుడు సినిమాను బాగా దెబ్బతీశాయనేది సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న మాట. తమ బ్లడ్డు వేరు, తమ బ్రీడు వేరు అంటూ బాలయ్య చెప్పుకున్నాడు. అంత వేరే అయినప్పుడు మాకెందుకులే అని బాలయ్య ప్రతిష్టాత్మక సినిమాను మెజారిటీ సినీ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విషయంలో బాలయ్య అంతా తానైనట్టుగా ఈ సినిమా ఫెయిల్యూర్కు కూడా బాధ్యత బాలయ్యదే అనుకోవాలి. అయితే ఫెయిల్యూర్ అని బాలయ్య ఒప్పుకోకపోవచ్చు. ఈ సినిమా చరిత్ర సృష్టించింది అనే భావనలోనే బాలయ్య ఉండవచ్చు. వేరొకరు ఎవరైనా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయి ఉంటే అలానే అనుకునే అవకాశం ఉండేదేమో. కానీ బాలయ్యే స్వయంగా ప్రొడ్యూసర్ కావడంతో ఈ సినిమా ఫెయిల్యూర్ వేడి సోటిగా ఆయన్నే తాకుతుండవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అనిపించుకుని ఉంటే బాలయ్య ఎలా రియాక్ట్ అయ్యేవాడో చెప్పనక్కర్లేదు. తమ బ్లడ్డు బ్రీడు వేరు అని తాము కారణజన్ములం అన్నట్టుగా ఒక్క రేంజ్లో మాట్లాడేవాడేమో. అయితే సినిమా ఆకట్టుకోకపోతే అది ఎన్టీఆర్ అయినా బాలకృష్ణ అయినా అంతా ఒకటే, ఎవ్వరూ కారణజన్ములు కారు అనే విషయం బాలయ్యకు ప్రాక్టికల్గా అర్థమై ఉండాలి. సినిమాలు హిట్ అయ్యాయనో, చేతిలో ఎమ్మెల్యే పదవి ఉందనో, పార్టీ చేతిలో అధికారం ఉందనో తమను తాము వేరు చేసుకుంటే జనాలు కూడా తమను వేరేగానే చూస్తారని నటసింహం అర్థం చేసుకుని ఉండాలి ఈ పాటికి. సోషల్ మీడియాలో భారీ సెటైర్లు. మొదటి పార్ట్లో సినిమాల ముచ్చట్లే. తండ్రి వేసి మెప్పించిన పాత్రలన్నింటినీ తను వేసి ప్రేక్షకుల తలబొప్పి కట్టించాడు బాలయ్య. ఎన్టీఆర్ ఆకారం కానీ ఎన్టీఆర్ ఆహార్యంలో కానీ బాలయ్య నిజంగానే బాల అయ్యే. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు వేసి ప్రేక్షకుల్ని మెప్పించిన పాత్రల్ని బాలయ్య వృద్ధాప్యాన్ని దగ్గర పడిన దశలో వేయటం అంటే అంతకు మించిన కామెడీ ఏముంటుంది చెప్పండి? నిస్సందేహంగా తండ్రి వేసిన పాత్రల్ని తను ధరించి తండ్రి అలాగే నటించాడని చెప్పి బాలయ్య ఆయన స్థాయిని తగ్గించేశాడు. ఎన్టీఆర్ ఈమాత్రం నటుడేనా? ఎన్టీఆర్ నటన మరీ ఇలా ఉండేదా అని ఈ తరం వారు, ఎన్టీఆర్ సినిమాలేవి చూడని వారు అనుకుంటే అందుకు బాధ్యత ఎవరిది? ఒకవేళ బాలయ్య కాకుండా మరెవరైనా ఈ బయోపిక్లో ఎన్టీఆర్ పాత్రలో నటించి ఆయన చేసిన పాత్రలకు ఇలా పేరడీలు చేసి ఉంటే అప్పుడు ఎన్టీఆర్ కుటుంబం రియాక్షన్ ఎలా ఉండేది? సగటు ప్రేక్షకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు కాదా? బాలయ్య చేశాడు కాబట్టి వంశం వాళ్లు, వీరాభిమానులు కక్కలేక మింగలేక కామ్గా ఉన్నారు. సగటు ప్రేక్షకులు ఎన్టీఆర్ నటన మీద అభిమానం ఉన్నవాళ్లు మాత్రం బాలయ్యను విమర్శిస్తున్నారు. అంతే తేడా. 70 కోట్ల రూపాయల చిల్లర బడ్జెట్తో రూపొందిస్తే 20 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. చనిపోయా కూడా ఎన్టీఆర్ని అవమానించడంలో నందమూరి కుటుంబం చేసిన మరో ప్రయత్నం ఇది అనే కామెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. గత ఏడాది సంక్రాంతి సినిమా జయసింహ కన్నా ఎన్టీఆర్ పెద్ద ఫెయిల్యూర్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పోలికను బట్టి పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. భయపడుతున్న సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కథ తేలిపోయింది. సెకండ్ పార్ట్ వస్తే అప్పుడు మరింత ఘాటుగా ఉంటాయి విమర్శలు. దానికి రీజన్లేమిటో చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి చంద్రబాబును హీరోగా చేసి చూపడం ఖాయం సెకండ్ పార్ట్లో. చంద్రబాబును ఎన్టీఆర్ తీవ్రంగా దూషించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి నాదెండ్ల భాస్కర్రావు ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ట్రెండింగ్లో సాగుతున్నాయి. యూట్యూబ్ ఛానళ్ల వాళ్లు పోటీలు పడి మరీ నాదెండ్లతో ఇంటర్వ్యూలు చేశాయి. ఆ ఇంటర్వ్యూలను బిట్స్ పీసెస్ చేసి యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పుణ్యమా అని నాదెండ్లకు తన వర్షం చెప్పుకునే అవకాశం ఇన్నేళ్లకు ఏర్పడింది. ఆయన వీళ్ల మీద దుమ్మెత్తిపోయడం మామూలుగా లేదు. అసలు ఎన్టీఆర్ బయోపిక్ను చూసిన తెలుగు వాళ్లకంటే నాదెండ్ల ఇంటర్వ్యూలను చూసిన తెలుగు వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సినిమాలో తనను విలన్ని చేసి చూపి ఉంటారనే అభిప్రాయానికి వచ్చిన నాదెండ్ల ఎన్టీఆర్ గురించి మామూలుగా చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గురించి, ఎన్టీఆర్ ఇంట్లో వాళ్ల గురించి, వాళ్లు ఆయనతో వ్యవహరించిన తీరు గురించి నాదెండ్ల వివరించిన వీడియోలు వైరల్గా మారాయి. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం అనే ఎపిసోడ్ గురించే నాదెండ్ల చెప్పిన విషయాలు మామూలుగా లేవు. ఎన్టీఆర్ను ఆయన కూతురు, అల్లుడు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని, అలా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి చేరాడని నాదెండ్ల వివరించాడు.
ఇక ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు ఎలాంటి పదజాలంతో మాట్లాడాడు అనే అంశం గురించి నాదెండ్ల పచ్చి పచ్చిగా మాట్లాడాడు. నాదెండ్ల మాటల్లో మసాలా వెబ్ వ్యూయర్స్ని బాగా ఆకట్టుకుంటున్నట్టుగా ఉంది. మరి రేపు ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ విడుదలైతే దానిమీద ఇంకా ఎన్ని కామెంట్లు వస్తాయి? సినిమాలో ఎన్టీఆర్ను మించిన స్థాయిలో బాబును హీరోగా చూపితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేవి ఆసక్తిదాయకమైన పాయింట్లు. ఫస్ట్ పార్ట్ ఫెయిల్యూర్ కావడంతోనే సెకండ్ పార్ట్పై చాలా వరకు ఆసక్తి తగ్గింది. అందులోనూ ఎన్టీఆర్ను హీరోగా అభిమానించే వాళ్ళంతా రాజకీయంగా అభిమానించే అవకాశాలు లేనట్టే. ఎన్టీఆర్ కథానాయకుడిపై ఉన్నంత ఆసక్తి ఎన్టీఆర్ ప్రజానాయకుడిపై ఉండకపోవచ్చు. మహానటి ఎఫెక్ట్తో ఫస్ట్ పార్ట్లో అలనాటి తారల ప్రస్తావన ఉంటుందనే ఆశతో ఎన్టీఆర్ కథానాయకుడికి జనాలు కొంతమేరైన క్యూ కట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉంటుందంటున్న సెకండ్ పార్ట్కు డబ్బులు కట్టి వెళ్లే ఆసక్తి ఎంతమందికి ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ లేనట్టే. ఎన్టీఆర్ ప్రజానాయకుడిలో ఎన్టీఆర్కు చంద్రబాబు ఆధ్వర్యంలో కుటుంబీకులంతా కలిసి పొడిచిన వెన్నుపోటు అంకం ఉండదని స్పష్టమవుతోంది. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ సీన్తోనే ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఎన్టీఆర్ కథ ప్రారంభమయ్యేది బసవతారకం పాత్ర ఫోటో ఆల్బమ్ను ఓపెన్ చేయడంతో. ఆసుపత్రిలో ఆమె ఫోటో ఆల్బమ్ను ఓపెన్ చేయడంతో మొదలయ్యే ఈ కథ ఆమె ఫోటో ఆల్బమ్ను క్లోజ్ చేయడంతో ముగుస్తుంది. బసవతారకం మరణంతో సెకండ్ పార్ట్కు శుభం కార్డు పడేలా ఉంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, జనాల్లోకి వెళ్లడం, అధికారాన్ని సొంతం చేసుకోవడం, ఆపై నాదెండ్ల వెన్నుపోటు వ్యవహారం, తిరిగి ఎన్టీఆర్ అధికారాన్ని సాధించుకోవడం, ఆ వెంటనే బసవతారకం మరణంతో ప్రజానాయకుడు సినిమా పూర్తి అవుతుందని అంటున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఎన్టీఆర్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడం, మళ్లీ ఎన్టీఆర్ సినిమాలు చేయడం, లక్ష్మీపార్వతితో పెళ్లి, ఆ తర్వాత 95 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడం, చంద్రబాబు వెన్నుపోటు, ఆక్షోభతో ఎన్టీఆర్ మరణం, ఈ అంశాలేవి సినిమాలో ఉండబోవని తెలుస్తోంది. బసవతారకం మరణంతోనే ఎన్టీఆర్ బయోపిక్ అర్ధాంతరంగా పూర్తి అవుతుందని అంటున్నారు. ఇది ఇవాల్టి greatandhra.com బిగ్ స్టోరీ. చూస్తూనే ఉండండి greatandhra.com.